హలో హాయ్ ఈరోజు మనం ఫాస్ట్గా టేస్టీ సాంబార్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామా సో లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మనం సాంబార్ చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం ఫస్ట్ మనం చింతపండులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకొని మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నార్మల్ పప్పుకైతే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ సరిపోతుంది కానీ సాంబార్కి పప్పు మెత్తగా కావాలి కాబట్టి ఇక్కడ మనం త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాం ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసుకొని ఆరు విజిల్స్ వచ్చేదాకా బాగా పప్పు మెత్తగా ఉడికేదాకా ఉంచుకోవాలి ఈలోపు మనం కూరగాయ ముక్కల్ని సిద్ధంగా చేసుకోవాలి తర్వాత నానబెట్టిన చింతపండుని పులుసుగా చేసుకోవాలి ఇప్పుడు విజిల్ తీసి చూద్దాం పప్పు బాగా మెత్తగా ఉడికింది ఒకసారి బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకొని ఉన్న కూరగాయ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకుందాం ఇలా కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత చింతపండుని పులుసుని యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం బెల్లం వేస్తున్నాను సాంబార్లో బెల్లం వేస్తే టేస్టీగా ఉంటుంది కానీ కొంతమంది ఇష్టపడరు మీరు అవాయిడ్ చేసుకోవచ్చు తర్వాత సాంబార్ పొడిని వేస్తున్నాను ఇక్కడ నేను ఎంటిఆర్ సాంబార్ పొడిని వాడుతున్నాను తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని టూ విజిల్స్ వచ్చేదాకా మళ్ళీ ఉడికించుకోవాలి ఎక్కువ నీళ్లు పోయకండి విజిల్ నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి కాబట్టి ముక్కలు మునిగేంత వరకు నీటిని పోసుకొని టూ విజిల్స్ వచ్చేదాకా మళ్ళీ ఉడికించుకోవాలి ఈ లోపు మనం తాలింపు రెడీ చేసుకుందాం ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను సాంబార్కి నెయ్యి వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది మీకు కావాలి అనుకుంటే నూనె యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను ఇప్పుడు మినప్పప్పుని యాడ్ చేస్తున్నాను తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం బాగా వేగేదాకా ఆవాలు చిటపటలాడేదాకా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగాక ఇప్పుడు మనం మెంతులు యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక ఐదు మెంతులు యాడ్ చేస్తున్నాను మీకు మెంతులు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు కొంచెం ఇంగువ వేసుకుందాం సాంబార్లో కొంచెం ఇంగువ ఎక్కువైనా సాంబార్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరగా మనం దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకొని కొంచెం చిటపటలాడే వరకు ఉంచుకొని పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ మూత తీసి ముక్కలు బాగా ఉడికాయలేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత పసుపు కారం సాంబార్ పొడి ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి మీకు ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకొని వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది సాంబార్లో వేస్తే ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు బాగా మరగనివ్వాలి ఇలా రెండు నిమిషాలు మరిగిన సాంబార్లో ముందుగా సిద్ధం చేసుకొని ఉన్న తాలింపుని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని చివరిగా మనం కొత్తిమీర వేసుకోవాలి అంతే మన సాంబార్ రెడీ అయిపోయింది దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొబ్బరి ముక్కలుతో గార్నిష్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ సాంబార్ ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్